ఎక్కడికైనా ధరలేస్తే రైతురాదులు ఇస్తాం మా కండువాలు వేసుకోండి, పెన్షన్ ఇస్తాం మా కండువాలు వేసుకోండి, ఇళ్ళు ఇస్తాం మా కండువా వేసుకోండి, నీరు చెట్టు కింద పనులు ఇస్తాం మా కిందకి రాండి, మీరు మా కిందకి రారా మీ బిల్లులు ఆపేస్తాం, మీ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లు ఆపేస్తాం, మీకు లోన్లు ఇవ్వం. కాబట్టి రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి మీరు వేసేటువంటి కండువలు, అదిగాక ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు ఎక్కడనే తెలియనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కండుగాలు గొప్ప, మంత్రి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే కడవాలి గొప్ప, 32 కుటుంబాలు 42 కుటుంబాలు 26 కుటుంబాలు పార్టీలో చేరే అని చెప్పి ప్రకటించుకుంటే, ఒక మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి స్థానికంగా ఉండేటువంటి నాయకులు గుర్తుపట్టకపోతే, నిన్న నువ్వు తీసుకొచ్చి చేరినటువంటి వ్యక్తులు కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా మమ్మల్ని మోసం చేసి సమస్యలు అడగకపోతే ఒక ఆయన ముందుకు తోసాడు, ఆమెను కండువా వేసాడు, ఆమెను వెనక నెట్టేశారు, మేము వెళ్ళిపోయాం, ఆమెను ఫోటోలు తీసి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయాడు, పాపం ఒక జంటను తీసుకొచ్చారు, ఏ ఊరు నాయకు మీదంటే మాది బాలాయపల్లి మండలం నీడిగల్లు అని చెప్పాడు. ఏమంటే సార్ ఎక్కడెక్కడ మేము తోటల్లో కాపలు అంటే మమ్మల్ని పొద్దున్నే తీసుకొచ్చారు, మంత్రి కండువాలకు చెప్పాడు, మేము మళ్ళీ వచ్చేవాడికి అని చెప్పాను, మీకు ఎక్కడ వస్తుందంటే మాకు ఎక్కడ ఓట్లేదని చెప్పారు. కాబట్టి ఓట్లు అయినటువంటి వాళ్ళని, అడ్రస్ అయినటువంటి వాళ్ళని, తోటల్లో కాపలా ఉండేటువంటి వాళ్ళని, వాళ్ళని ఎస్టీలను తీసుకొచ్చి నువ్వు కండువాలు కప్పి 32 కుటుంబాలు 42 కుటుంబాలు చేర్చాను, కూలి ఇచ్చి కండువాలు కప్పేటువంటి పరిస్థితి ఒక మంత్రి స్థాయిలో సోమిరెడ్డికి దిగజారుతనం అలవాటు. సోమిరెడ్డి ఏమి మంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు, ఏదో ఈ నెల్లూరు జిల్లా ప్రజల దౌర్భాగ్యం సోమిరెడ్డి చేసుకున్నటువంటి పుణ్యం, ఆ మంత్రి స్థాయికి పడి తప్ప వ్యక్తిత్వాన్ని పట్టుకుంటే సోమిరెడ్డి దిగజారుడు మనస్తత్వమే, కాకపోతే బాధ అంతా మంత్రి స్థాయిని దిగజార్చి బజారులు వేస్తున్నాడు అనేటువంటిదే బాధ తప్ప మరొకటి కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ దొంగ నాటకాలు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో బయటపడతాయి. ఒక్కొక్క మండలం దగ్గర పోయి అక్కడ భారీ మెజార్టీ వస్తుంది, ఇక్కడ ఎక్కడ భారీ మెజార్టీ వస్తుందని అక్కడ చెప్పుకోవడం కాదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంతో పాటు పాపం మరొకసారి ఇప్పటికే హ్యాట్రిక్ పూర్తయింది నియోజకవర్గంలో, డబల్ హ్యాట్రిక్ కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డబల్ హ్యాట్రిక్ కూడా సిద్ధపడితే ఏమి ఇబ్బంది లేదు. మేము అంత గతంలోనే చెప్పాం, నేను 40 వేలతో గెలుస్తాను 50 వేలతో గెలుస్తానంటే అభ్యర్థి నేను, అభ్యర్థి నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజల్లో పోదాం, నువ్వు నేను ఇద్దరం గుద్దుకునేది అయితే మన శక్తి ముందు గుద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు మన ముఖం చూసి ఓట్లేయాలి, కాబట్టి ఎవరు ప్రజలను ఆదరిస్తారో దాన్ని బట్టి మనం చెప్తాం తప్ప 50 వేలు మెజార్టీ 40 వేలు మెజార్టీ అని చెప్పి నీకంతటా నువ్వు చెప్పుకోవడం, నీ పక్కన ఉండే వాళ్ళు చెప్పడం, ఎవరో చెప్పారు దొంగ కేసులు పెట్టించిన తర్వాత ఊరంతా మారిపోయిందంట. ఏం మారింది, ఎవరు పక్కకు మారింది, ఎస్టీలను తీసిపోయి అమాయకులైనటువంటి ఎస్టీలకి మెడలో కండువాలు కలిపి, అమాయకులైనటువంటి ఎస్టీలను తీసిపోయి వాళ్ళ దగ్గర పాపం దొంగ కేసులు పెట్టించి ఎస్సీ ఎస్టీ కేసులు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే, ఎప్పుడైనా ఈ ప్రాంతానికి సంబంధించి చాలామంది చేశారు శాసనసభ్యులుగా, ఎప్పుడైనా ఇటువంటి ఉద్రిక్తతలు రచ్చగొట్టి గ్రామాల్లో ఇళ్లు తగలబెట్టిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉండిందా? నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఎమ్మెల్సీ అయ్యో మంత్రి అయ్యో ఏం వెలగబెట్టావు అనేటువంటిది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా కాకుండా అంగడపట్టిలాగా గ్రామానికి వచ్చి నీరు చెట్టు కింద ఇన్ని ఇచ్చాను, ఇన్ని 100,000 రూపాయలు, 200,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చాను, 200,000 రూపాయలు ఇళ్ళు ఇచ్చాను కాదు, గ్రామానికి సంబంధించి మౌలిక వసతి సదుపాయాలు, ఆ గ్రామాల సమస్యలకు సంబంధించి నువ్వేం చేసావు అనేటువంటిది ప్రధానంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అధికారం లేకపోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోవడం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం వల్ల ఈరోజు అభివృద్ధి విషయంలో వెనకబడ్డాం. ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది.